2019లో జరిగిన ఎన్నికల్లో ఊహించని ఓటమి చూసింది టీడీపీ పార్టీ. ఇక టీడీపీ పార్టీ పని అయిపోయింది అన్నారు. 175 సీట్లకు గాను 151 సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా ఇక రాష్ట్రంలో వైసీపీకి తిరుగులేదు. 30 సంవత్సరాలు అధికారంలో వైసీపీనే ఉంటుంది, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇది వైసీపీ నేతలు చెప్పిన మాటలు. కానీ అధికారం పూర్తిగా 5 సంవత్సరాలు కూడా అనుభవించకుండానే అధికార వైసీపీ పార్టీకి గడ్డుకాలం మొదలైందని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులే అంటున్నారు. ఇంకా 1.5 సంవత్సరం అధికారం ఉండగానే పార్టీలో ధిక్కార స్వరాలు మొదలయ్యాయి. ఒక్కొక్కరుగా పార్టీపై తిరుగుబాటు మొదలుపెట్టారు. ఇక 2019లో అధికారం కోల్పోయిన టీడీపీని వైసురీత్యా చంద్రబాబు ఆ పార్టీని నడపలేరు. ఇక యువ నాయకుడు లోకేష్ ఎందుకు పనికిరాడు అని వైసీపీ నేతలు చంద్రబాబు లోకేష్పై అనరాని మాటలు అన్నారు. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నారా లోకేష్ని పూర్తిగా టార్గెట్ చేశారు. కానీ లోకేష్ ఎక్కడా తడబడలేదు. మాట్లాడటం చేత కాదు అన్నారు. మొహమాట పడకుండా తన మాట తీరు మార్చుకుని చూపించాడు. తెలుగు రాదు అన్నారు. పట్టుదలతో తెలుగు భాషపై పట్టు పెంచుకున్నారు. ఎన్నో కేసులు పెట్టారు. ధైర్యంగా కేసులు ఎదుర్కొన్నాడు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలిచి వారి కుటుంబాల్లో ధైర్యం నింపాడు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిపై నిందలు మోపి తన తండ్రితో కన్నీళ్లు పెట్టించారు. అయినా నానాయాగి చేయలేదు. బాధను అలాగే దిగమింగాడు. ఏనాడు బయటకు వచ్చిన వ్యక్తి కాదు. మా అమ్మ ఎట్లా ఉంటుందో సగం మందికి తెలియదు. ఆమె అసలు రాజకీయాలంటే పడదు. అమ్మకి అవకాశం ఇస్తే నన్ను కూడా లాక్కుని వెళ్ళిపోతుంది రాజకీయాల నుంచి. అమ్మ అంతే, బ్రహ్మణి అంతే. కానీ అలాంటి తల్లిని కూడా శాసన సభ సాక్షిగా అవమానించారు. తల్లి అవమానించారు అంటే ఒక తల్లి ఎంత బాధపడుతుందో ఆనాడు నేను చూశాను. ఒక నెల బట్టి మా తల్లి కోలుకునేవారు. మేము ఏనాడు విజయలక్ష్మి గారి గురించి అట్లా మాట్లాడలేదు, షర్మిల గారి గురించి మాట్లాడలేదు, భారతిరెడ్డి గారి గురించి మాట్లాడలేదు, వాళ్ళకున్న ఇద్దరు కూతురు గురించి కూడా మేము ఏనాడు మాట్లాడలేదు. కానీ చూడండి తల్లి ఎట్లా అవమానిస్తున్నారు అంటే మమ్మల్ని అవమానించి మేము భరిస్తాం, మాకేమోదు. ఇంట్లో అవమానిస్తే మేము భయపడతాం, పారిపోతాం అనుకున్నారు తల్లి. కానీ పోరాటం మా ఇంట్లో కోసం కదా తల్లి, మీకోసం. ఈ పాదయాత్ర చేసేది మీకోసం తల్లి. ఎన్ని అవమానాలనో మేము పడతాం తల్లి. మా అమ్మ కూడా చెప్పేసి వచ్చేసిన నేను ఇంటికి రానమ్మా 400 రోజులు, పండగలకు రాను, ఏమి రాను, నేను ప్రజల్లో ఉంటాను తల్లి అని చెప్పాను. దానికే ఎంత బాధపడిందో మా తల్లి నాకు తెలుసు. మాది ఉమ్మడి కుటుంబం, ఎంత బాధపడిందో నాకు తెలుసు. కానీ నేను ఎన్ని అవమానాలన్నా పడతా, ఎన్నైనా చేస్తా, కానీ మీకోసం పోరాటం తల్లి. మీకోసం పోరాడుతున్నా కనుక నా 3 బండ్లు పట్టుకెళ్ళిపోయారు, నా పైన కేసు పెట్టారు. అయినా చిన్న సౌండ్ బాక్స్ పెట్టుకుని మైక్ పట్టుకుని చూడండి ఎన్ని రకాల ఇబ్బంది పెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డదారిలో పదవి పొందాడు అన్న స్థాయి నుండి ప్రస్తుత టీడీపీకి అన్ని తానే అనే స్థాయికి ఎదిగాడు. వైసీపీ వాళ్ళు పప్పుగాడు అని హేళన చేశారు. ఇప్పుడు ఆ నేతలకే లోకేష్ కంటి మీద కునుకు లేకుండా ఉండే స్థాయికి చేరాడు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం చేపట్టిన యువగళం పాదయాత్రకు ముందు అతని వల్ల కాదు అని అతని బాడీ షేప్పై రకరకాల ట్రోలింగులు చేశారు. ప్రత్యర్థులు నోరు మూయించటానికి సినీ హీరోల తన బాడీ షేప్ మార్చుకుని చేపట్టిన పాదయాత్రకు జనం ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు. జనవరి 27న మొదలైన యువగళం యాత్రకు పోలీసులు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా తన యాత్రను దిగ్విజయం చేస్తూ 100 కిలోమీటర్ల మైలురాయి దాటి 40 సంవత్సరాలుగా టీడీపీ జెండాను మోసిన మా టీడీపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అంటూ నిన్న టీడీపీ శ్రేణులకు పాదాభివందనం చేసి మా కుటుంబం నాకు నేర్పిన పైనుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అంటే లోకేష్ అనే స్థాయికి వచ్చి తనను గేలి చేసిన వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. నిన్న 100 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు లోకేష్కు మద్దతుగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకులు చెప్తున్న ఒకే ఒక్క మాట, లోకేష్ రాజకీయంగా ఎదిగిన తీరును చూసి వావ్ అంటున్నారు. ఇది లోకేష్ ప్రస్థానం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సారీ 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లనే ప్రజలు ఈ పాదయాత్రలో అడుగడుగున నీరాజులు పడుతూ వారికి ఆర్తలు ఇస్తూ విశేష స్పందన కనబరుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకొని
భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారి సమస్యలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పేసి హామీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏదైతే పాదయాత్ర సందర్భంగా 100వ రోజు సందర్భంగా బంగారుపాలెంలో జరిగిన పోలీసుల దమనకాండను ఖండిస్తున్నాము తెలుగుదేశం పార్టీ సంతనూతల పాడు వారు. అలానే ఏదైతే మన నారా లోకేష్ గారికి వాలంటీర్లు వ్యవస్థ అండదండగా నుండి పాదయాత్ర సజావుగా జరుగుతున్న క్రమంలో పోలీసులు అక్కడ సిఐ గారు కానివ్వండి ఎస్ఐ గారు కానివ్వండి మైకులు కట్ చేయించడము, పాదయాత్ర సజావుగా జరగకుండా అలజడి సృష్టించడము, కరెంటు కట్ చేయించడము, నాయకులు ప్రశ్నించినందుకు నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది. ఇది కేవలము ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ నాయకుల నుంచి వచ్చిన ఆదేన సహసారము, అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఎస్ఐ గారు చట్టాన్ని ఉల్లంఘించి పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ పట్టణాలన్నింటినీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళందరికీ తగిన శిక్షలు పడక తప్పవు. వారు కూడా ఇక నుంచి ఏదైతే ఈ పాదయాత్ర జరుగుతున్న గ్రామాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి పోలీసు వారు వారి యొక్క విధి నిర్వహణలో చట్టాన్ని రక్షిస్తూ పాదయాత్రకు అండదండలు కల్పిస్తూ ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాదయాత్ర ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పోలీసు మీద ఉన్నది. గతంలో అనేక మంది పాదయాత్రలు చేశారు, అందులో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేయడం జరిగింది, షర్మిల గారు పాదయాత్ర చేయడం జరిగింది, అలానే వాళ్ళ అమ్మగారు అయినటువంటి విజయమ్మ గారు కూడా పాదయాత్ర చేశారు. అప్పటి పోలీసులు అందరికీ కూడా తగిన భద్రత కల్పిస్తూ పాదయాత్రలో ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా పాదయాత్రకు సరైన మార్గాలు కల్పిస్తూ వారి యొక్క పాదయాత్రను పూర్తి అయ్యేటట్టు విజయవంతం అయ్యేటట్టు అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేయడం జరిగింది. అలానే ఇప్పుడున్న ప్రభుత్వంలోని పాలకులు కానివ్వండి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అదేవిధంగా 400 రోజులు జరుగుతున్నటువంటి 4000 కిలోమీటర్లకి పోలీసులందరూ సహకరించి అలానే ప్రభుత్వంలో ఉన్న అధికారులు హాస్పిటల్కి పోయేటట్టు చేసి వాళ్ళకి 100 రోజులకే వైసీపీ వాళ్ళకి దడలు పట్టుకొచ్చి పోలీసుల చేత ఎలాంటి అరాచకాలు చేపించాలో అలాంటి అరాచకాలు చేపిస్తున్నారు. మీరు ఎన్ని అరాచకాలు ఎట్లా చేపించినా యువగళం ఆగదు, దానికి యువకులంతా మద్దతు ఇచ్చి పార్టీ అంతా అండగా ఉండి యువగళాన్ని మీరు పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా 400 రోజులు యువగళం పాదయాత్ర పూర్తి చేస్తాం, దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఎవరైతే ఓవర్ యాక్షన్ చేసినటువంటి సిఐ సుదర్శన్ రెడ్డి గారు కానీ ఎస్ఐ గారు కానీ వాళ్ళకి తప్పకుండా రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి తగిన చేష్ట చేస్తాం. వాళ్ళు బ్యాడ్జీలు లేకుండా కూడా వైసీపీ కార్యకర్తలు పాదయాత్రలో ప్రవేశించి తెలుగుదేశం పార్టీ వాలంటీర్లందరినీ కూడా భయభ్రాంతులు చేసేటటువంటి గురి చేయటం మంచి పద్ధతి కాదు. దీన్ని డీజీపీ గారు ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి ఎవరు నకిలీ పోలీసులు ఎవరు వాస్తవమైన పోలీసులు అని చూసుకోవాల్సిన బాధ్యత డీజీపీ గారి మీద ఉంది. డీజీపీ గారు దీనికి సహకరించాలా. అదేవిధంగా వాళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అనేక రకాలుగా ప్రొటెక్షన్ ఇచ్చి ఎక్కడ ఏమి జరగకుండా సేమ సిటిక్కుమనకుండా కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు అదేవిధంగా నారా లోకేష్ బాబుకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం డీజీపీ పైన ఉంది. దీన్ని డీజీపీ గారు వాళ్ళ తుత్తుగా వ్యవహరించకుండా ఒక అధికారిగా ఐపీఎస్ అధికారిగా ప్రవర్తించి మన పాదయాత్ర సహకరించాలని